ఇక తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య డిఎస్సీ వార్ అయితే కొనసాగుతోంది. డిఎస్సీ వాయిదా వేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతా ఉంటుంది. నిరుద్యోగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై కేసీఆర్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తుండగా అసలు దీక్ష చేస్తున్న వారు ఏ పరీక్ష కూడా దరఖాస్తు చేసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. రైట్, ఈ కౌంటర్ల వరకు అయితే ఓకే. డిఎస్సీ భవితవ్యం ఏంటి, రద్దు అవుతుందా లేదా అనేది ప్రస్తుతం మీమాంసగా చూస్తున్నాం. రాకేష్, ఏం జరుగుతుంది అప్డేట్ చెప్పండి. విపక్షాల నిరసనల మధ్య డిఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నెల 18 నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలు కాబోతా ఉంది. అయితే డిఎస్సీ కేవలం ఒకసారి పరీక్ష నిర్వహించి ఊరుకోవాలని ప్రభుత్వం డిసైడ్ కాలేదు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒక 5,000 పోస్టులు ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి. దానికి అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి మళ్ళీ డిఎస్సీ నిర్వహిస్తామంటూ కూడా నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమక నిరుద్యోగులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది నిరుద్యోగులు అలాగే ముఖ్యంగా బీఆర్ సంచలి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చదువుకోవడానికి కాస్త సమయం అన్నట్టు కూడా బీఆర్ఎస్ నుంచి కోరుతా ఉన్నారు. అయితే ఒకేసారి మెగా డిఎస్సీ నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది కూడా టీచర్లు అవకాశం పొందుతారు, ఉద్యోగాలు పొందుతారు అంటూ కూడా అటు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహించి తీరాలి. ఎందుకంటే ఒక పరీక్షకు మరొక పరీక్షకు లింక్ ఉంది కాబట్టి, ముఖ్యంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 సంబంధించి కానీ ఇప్పుడు డిఎస్సీ కానీ ఇట్లా ఒకదానికి ఒక లింక్ ఉండడం వల్ల ఒక పరీక్ష కనుక బ్రేక్ అయితే మిగతా పరీక్షల మీద ఆ ఎఫెక్ట్ ఉంది, అవి కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 11,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాటిని భర్తీ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ ఉన్నాయి వాటిని ఆధారంగా కూడా మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ నెలాఖరులో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఖాళీలు ప్రస్తుతం సేకరిస్తూ ఉంది. ఈ నెలాఖరులో దానికి సంబంధించిన కసరత్తు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా ఎటువంటి దరఖాస్తు చేయని ఏ పరీక్షను రాయని వారు మాత్రమే ఈ యొక్క ధర్నాలు నిర్వహిస్తున్నారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ముఖ్యంగా స్పందించడం జరిగింది. నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నారంటూ కూడా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా డిఎస్సీ పరీక్ష నిర్వహణ వారు కూడా నిరసన కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కొంతమంది సెక్రటరీ ముట్టడి కూడా పిలుపునిచ్చినా తెలుస్తోంది. నిన్న మనం చూస్తాం దిల్ నగర్ కానీ ఇటు నాంపల్లి కానీ అశోక్ నగర్ ఏరియాలలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ కాబట్టి ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది, 18 తారీఖు పరీక్షలు నిర్వహిస్తారా లేకుంటే ఆలోపు ఇంకా ఆందోళన ఉద్యతం అయితే ప్రభుత్వం ఏమన్నా డెసిషన్ తీసుకుంటుందో అన్న ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఆల్ రైట్, సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు.